హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ అత్యవసర వినియోగ జాబితా కోసం ఆమోదం పొందింది కోవాక్సిన్ విదేశీ ప్రభుత్వాలు అంగీకరించడంలో డబ్ల్యూహెచ్ఓ క్లియరెన్స్ ఒక ముఖ్యమైన దశ ఈ వ్యాక్సిన్తో టీకాలు వేయబడిన భారతీయులు విదేశీ ప్రయాణాల చుట్టూ ఉన్న అనిశ్చితిని ఇది తొలగిస్తుంది అంతేకాకుండా గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ ఈక్విటీ స్కీమ్ అయిన కోవాక్స్ ద్వారా సరఫరా చేయడానికి టీకా కోసం ఈయూఎల్ కూడా అవసరం డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ ఘెబ్రేయస్ ట్వీట్ చేస్తూ మరో ఒక వ్యాక్సిన్ కోవాక్సిన్కి అత్యవసర వినియోగ జాబితాను మంజూరు చేయడం ఆనందంగా ఉంది మనం కోవిడ్ నైన్టీన్తో పోరాడాల్సిన మరిన్ని ఉత్పత్తులు అంత మెరుగ్గా ఉంటాయి అయితే వ్యాక్సిన్ ఈక్విటీని అందించడానికి మరియు వారి ఒకటవ డోసు కోసం ఇంకా వేచి ఉన్న హాని కలిగించే సమూహాలకు ఇవ్వటానికి మేము ఒత్తిడి కొనసాగించాలి डबल्यूहे डायरेक्टर डॉक्टर डाक्टर टेड्रोस अधनाम गेब्रेयस ट्वीट మరో ఒక వ్యాక్సిన్ కోవాక్సిన్కి డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితాను మంజూరు చేయడం ఆనందంగా కోవాక్సిన్తో మనం పోరాడాల్సిన మరిన్ని ఉత్పత్తులు అంత మెరుగ్గా ఉంటాయి అయితే వ్యాక్సిన్ ఈక్విటీని అందించడానికి మరియు వారి ఒకటవ డోస్ కోసం ఇంకా వేచి ఉన్న హాని కలిగించే సమూహాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మేము ఒత్తిడి కొనసాగించాలి భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిన ఆరు వ్యాక్సిన్లో కోవాక్సిన్ ఒకటి మరియు కోవిషీల్డ్ మరియు స్పుత్నిక్ వీతో పాటు దేశవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమంలో ఉపయోగించబడుతోంది భారతదేశం యొక్క విస్తృతంగా సురక్షితమైన మరియు సమర్థవంతమైన కోవాక్సిన్కు కు ప్రపంచవ్యాప్త ప్రాప్త్యతను నిర్ధారించడానికి డబ్ల్యూహెచ్ఓ ద్వారా ధృవీకరణ చాలా ముఖ్యమైన దశ అని భారత బయోటెక్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణయ్య ఎలా నోటంకిస్తూ తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని